వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీ భవన్ లో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మా రమేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంగమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు వైఎస్ఆర్ అని అన్నారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు వైఎస్ఆర్ అని, ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని, విద్య వైద్యం అందరికీ అందాలనే సంకల్పంతో ఫీజు రియంబర్మెంట్స్ తీసుకువచ్చారని, ఆరోగ్యశ్రీ పథకంతో నిర్పేదలను ఆదుకున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భక్తుల కిషోర్, దన్నారం సర్పంచ్ గౌతమ్, కోఆప్షన్ సభ్యులు మజర్, పార్టీ నాయకులు సాగర్, కిషోర్, శివ, మల్లయ్య, అశోక్, అనిల్, శివగౌడ్, శేషు, సంగమేశ్వర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే చిరస్మరణీయంగా ఉండే అపూర్వమైన వ్యక్తి పుట్టినరోజు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు, బడవు బడైన వర్గాలకు ఎన్నో విధాలుగా సంక్షేమ పథకాలను తెచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి పథంలో పరుగులెత్తుందంటే అలా డాక్టర్ వైఎస్ఆర్ కృషి ఎంతో ఉందని చెప్పక తప్పదు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ మరి ఈరోజు అభివృద్ధి జరిగిందంటే అది రాజశేఖర్ రెడ్డి గారి కలనే అని చెప్పక తప్పదు. ఈరోజు పేద ప్రజలకు విద్యా వైద్యం అనే ఒక మంచి నినాదంతో ముందుకెళ్ళి 108 సేవలు మరి